Hello, good morning. BA second year students. ఈ రోజు మనము టాపిక్ లో అంటే ముఖ్యంగా మరి ఈరోజు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటంటే రాచరిక రాజ్యాలు అనేటువంటివి. ఈ రాచరిక రాజ్యాలు అనేటువంటివి ఏవి మన యొక్క భారతదేశంలో మరి ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ రాచరిక రాజ్యాలు అనేటువంటివి ఎలాంటి ఇబ్బందుల నుంచి అవి మరి బయటపడ్డాయి, ఈ రాచరిక రాజ్యాలు మరి వాటికి ఉన్నటువంటి సమస్య ఎలాగ అధిగమించాయి అన్నటువంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మరి బిఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి థర్డ్ సెమ్లో మనకు ఉన్నటువంటి టాపిక్ ఈ యొక్క రాచరిక రాజ్యాలు అన్నటువంటివి ఏ విధంగా ఎలాంటి సమస్యల్లో ఉన్నటువంటివి, మరి ఎలాంటి సమస్యల నుంచి అవి అధిగమించాయి, మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎట్లాగా మరి వాటి యొక్క మరి పరిస్థితుల నుంచి మరి ఇబ్బందులు లేకుండా బయటపడ్డాయి అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశం అనటువంటిది 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనకు దేశ విభజన జరిగింది, అంటే స్వాతంత్రం వచ్చిన వెంటనే మరి భారత్ పాకిస్తాన్ అని చెప్పేసి మనకు ఈ మన భారతదేశాన్ని రెండు భాగాలు చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ దేశ విభజన స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన తర్వాత మరి సంస్థానాలు అన్నటువంటివి మరి ఈ 562 సంస్థానాలు అన్నటువంటివి మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఉండేవి. అయితే దాంట్లో భాగంగా మరి హైదరాబాదు సంస్థానం, జునాగఢ్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానాలు అన్నటువంటివి మరి అప్పుడు మరి ఈ భారతదేశంలో మరి ఎక్కడా కూడా కలగకుండా, అంటే ఈ సంస్థానాలు మరి మనకు స్వాతంత్రం రాకముందు అప్పుడు అవన్నీ కూడా ఏంటి అంటే మరి స్వతంత్ర మరి రాచరిక రాజ్యాలుగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ఈ జునాగఢ్ తర్వాత హైదరాబాదు తర్వాత ఈ యొక్క కాశ్మీర్ సంస్థానాలు మరి ఏం చేశాయంటే అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మనకు స్వాతంత్రం ఇచ్చిపోయిన తర్వాత అవి ఏం చేశాయంటే మూడు ఆప్షన్స్ ఇవ్వడం అనేది ఈ యొక్క సంస్థానాలకి చేశాయన్నమాట. ఏంటి అంటే ఒకటి, మీరు భారతదేశంలో విలీనం కావచ్చు, లేదు అంటే మరి పాకిస్తాన్లో విలీనం కావచ్చు, ఈ రెండిట్లో మీకు ఇష్టం లేకుంటే మీరు తటస్థంగా ఉండి స్వతంత్రంగా మరి తటస్థంగా స్వతంత్రంగా ఉండి పరిపాలన మీరే చేసుకోవచ్చు అనేటువంటి అవకాశాన్ని వాళ్లకు కల్పించడానికి చేశాయి. అయితే ఇక్కడ మరి భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడు అన్ని సంస్థానాలు మరి మన యొక్క ఇండియన్ యూనియన్లో కలవడం చేశాయి, కానీ ఇక్కడ హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ సంస్థానాలు మాత్రం అవి స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ అవి ఏం చేస్తాయంటే అవే పరిపాలన చేసుకోవడానికి మరి సుముక్త ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలాగా ఎప్పుడైతే అవి ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తామంటూ స్వతంత్రంగా మా అంతకు మేమే పరిపాలన చేసుకుంటామని చెప్పేసి మరి చెప్పాయో అప్పటి నుంచి ఆ సంస్థానాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి సమస్యలు అన్నటువంటివి ఏర్పడుతూ ఇబ్బందులు అన్నటువంటివి వాళ్ళు కలగజేస్తూ మరి ఈ యొక్క పరిపాలన కొనసాగించడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సంస్థానాధీశుల ద్వారా జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. మరి అంతటితో కాకుండా మరి దేశం మొత్తం కూడా ఈ సంస్థానాల ద్వారా ఒక అంటువ్యాధిలాగా మరి ఇది జరుగుతూ రావడం అన్నటువంటిది గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి మీద దృష్టి సారించి ఆ తర్వాత వాటిని ఇండియన్ యూనియన్లో కలుపుకోవడానికి మరి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఈ సంస్థానాల యొక్క విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క భారతదేశానికి మరి మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేలు మరి సంస్థానాల యొక్క
మరి విలీనీకరణం చేయడంలో ఆయన యొక్క పాత్ర ఎంతగానో ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడున్నటువంటి మరి సంస్థానాలన్నీ కూడా ఇండియన్ యూనియన్లో మరి కలవడం, మరి అవన్నీ కూడా మరి చక్కగా మరి స్వాతంత్రం వచ్చాయని చెప్పేసి అన్నీ కూడా మరి స్వేచ్ఛావాయులు పీలుస్తున్నటువంటి సమయంలో మరి ఈ మూడు సంస్థానాలు మరి ఎటు మరి కలవకుండా అవి స్వతంత్రంగా ఉంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మరి అవి పరిపాలన కొనసాగించినటువంటి విషయాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి అప్పున్నటువంటి మరి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని మరి ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి, ఇలాంటి సమస్యలు లేకుండా ప్రజల్ని విముక్తి చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా గమనించినటువంటి ఈ ఉప ప్రధాని మరి ఆయన ఈ మూడు సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలవడానికి ఎంతగానో ఆయన కృషి ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. అయితే మనం ముందుగా మనం అంతకుముందు చెప్పుకున్నాం, అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇక్కడ సంస్థానాధీశులు ఈ జునాగఢ్ మరి సంస్థానాధీశుడు కానీ మరి కాశ్మీర్ సంస్థానాధీశుడు కానీ తర్వాత హైదరాబాద్ సంస్థానాధీశుడు కానీ వీళ్ళు ఎటు కలవకుండా స్వతంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ మరి మొదట మనం చూసినట్లయితే జునాగఢ్ సమస్య అన్నటువంటిది ఎలాగా పరిష్కరించబడింది, అక్కడ ఉన్నటువంటి మరి పరిణామాలు ఏవి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు జునాగఢ్ మరి సంస్థానాన్ని పరిపాలన చేస్తున్నటువంటి మొహమ్మద్ హిజుజా కాబ్జీ అనేటువంటి అతడు మరి తాను స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతూ రావడం అన్నటువంటిది జరిగిందనమాట. మరి ఇతడు ఈ మహమ్మద్ మహాపత్ ఖాన్జీ అనేటువంటి ఇతడు మరి ఏం చేశాడంటే, మరి జునాగఢ్ అన్నటువంటి దాన్ని నాకు నేనే పరిపాలన చేసుకుంటాను, నా పరిపాలన అన్నటువంటిది నాకే అవసరము అన్నటువంటి రీతిలో మరి చేయడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ జునాగఢ్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజలు మరి వాళ్ళందరూ కూడా ఎక్కువగా మరి అక్కడ హిందువులే ఉండడం అన్నటువంటిది మనం గమనించాలి. అంటే ఇక్కడ హిందువులు అన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం అన్నటువంటిది మరి జరిగింది అని చెప్పేసి. మరి అంతేకాకుండా మరి వాళ్ళు ఈ ఇండియన్ యూనియన్లోని చేరడానికి వాళ్ళు సుముఖత అన్నటువంటిది ఏర్పాటు చేసుకోవడం, మరి ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క ఇండియన్ యూనియన్లో కలవడానికి ప్రజలందరూ కూడా మరి మొగ్గు చూపడం అన్నటువంటి జరిగిందని చెప్పాలి. కాకుంటే ఇక్కడ ఉన్నటువంటి మరి పరిపాలకుడు మరి ముస్లిం కాబట్టి తన యొక్క అభిప్రాయం ఏంటంటే, మరి పాకిస్తాన్లో మరి కలుపుకుంటే మరి మా వాళ్ళు అక్కడ ఉంటారు మా యొక్క ముస్లింలు కాబట్టి బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే, మరి అతను మరి పాకిస్తాన్లో కలపాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, ఇలాగా పాకిస్తాన్లో మరి కలిసినట్లయితే మనం అందరం కూడా హిందువులం, వాళ్ళందరూ కూడా ముస్లింలు కాబట్టి మనల్ని ఇబ్బంది పెడతారు, మరి మన యొక్క ఇండియన్ యూనియన్లోనే ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తిరుగుబాటు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ యొక్క తిరుగుబాటు అన్నటువంటిది చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి నవాబు కూడా ప్రతిఘటించడానికి ప్రయత్నాలు చేయడం అన్నటువంటిది చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ విషయాన్ని మరి అప్పుడున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖల ద్వారా మరి వాళ్ళు ఏం చేశారంటే మరి ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పేసి, ఇక్కడ శాంతి భద్రతలు కాపాడమని చెప్పేసి, ఇండియన్ యూనియన్లో ఈ యొక్క జునాగఢ్ సంస్థానాన్ని కలుపుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలకి మేలు కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొరపెట్టుకోవడం చేశారు. అయితే ఈ విషయాన్ని ఈ ఇబ్బందిని మరి గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం
మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన యొక్క చొరవతో మరి అక్కడికి సైన్యాన్ని పంపించమన్నటువంటిది చేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ నవాబు మరి ముస్లిం దేశాలకి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేయడం చేశాడు. అయితే చివరికి మరి ఈ యొక్క జునాగఢ్ సమస్య ఏ విధంగా మరి అది తీరింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే 1949 జనవరిలో ఈ జునాగఢ్ సంస్థానం అన్నటువంటిది ప్రజలు ఎవరైతే మరి ఇండియన్ యూనియన్లో మరి కలవాలనుకున్నారో మరి ఇండియన్ యూనియన్లో కలిస్తే వారి యొక్క మరి జీవితాలు మరి బాగుపడతాయని చెప్పేసి అనుకున్నారు, వాళ్ళ ఇబ్బందులు తొలగుతాయనుకున్నారో, వారి యొక్క కళ నెరవేరడం అన్నటువంటిది జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. ఈ విధంగా చూసినట్లయితే 1949 జనవరి నెలలో మరి యొక్క జునాగఢ్ సంస్థానం అన్నటువంటిది ఇండియన్ యూనియన్లో మరి విలీనం కావడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇదంతా కూడా మరి ఏదో మామూలుగా ఆజామాషిగా అయినటువంటి పరిణామం కాదు, అంటే చాలా ప్రయత్నాలు, చాలా త్యాగాలు, చాలా కృషి అనేటువంటిది మరి అందరి యొక్క మరి సహకారంతోనే ఇది ఈ సమస్య తీరింది అని చెప్పేసి చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క సహకారం మరి వాళ్ళు ఇండియన్ యూనియన్లో కలుపుకోవడం అన్నటువంటిది మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మరి కళ్ళల్లో మరి వారి యొక్క మరి హర్షధ్వానాల మధ్య ఇండియన్ యూనియన్లో జునాగఢ్ అన్నటువంటిది మరి కలిసిపోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ విధంగా మరి సంస్థానాల యొక్క విలీకరణంలో జునాగఢ్ యొక్క సమస్యను తీర్చడంలో కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి తన యొక్క పాత్రగా కృషి చేసి మరి ఇండియన్ యూనియన్లో మరి కలపడం, ప్రజల్ని సంతోష పెట్టే విషయంలో ఆయన యొక్క కృషి ఎంతగానో ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరి హైదరాబాద్ మరి సమస్య. అయితే ఇక్కడ మరి అంతకుముందు మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మరి మూడు సంస్థానాలు, ఆ మూడు సంస్థానాలు మరి ఒకటి జునాగఢ్, హైదరాబాద్, కాశ్మీర్ అని చెప్పేసి. అయితే ఈ కాశ్మీర్ సమస్య, ఈ యొక్క జునాగఢ్ సమస్య అన్నటువంటిది మరి తీరిపోయింది, ఎలాగా అది ఇండియన్ యూనియన్లో కలిసింది అన్నటువంటి విషయం మనం చెప్పుకోవడం చేశాం. అయితే ఇక్కడ హైదరాబాద్ సమస్య, ఇది ప్రధానంగా మన యొక్క హైదరాబాదు మరి సమస్య, మన తెలంగాణ సమస్య కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు ఈ హైదరాబాదు సంస్థానాన్ని మరి పరిపాలన చేస్తుంది ఎవరు అన్నటువంటిది మనం చూసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి మరి ఏడవ మరి నవాబ్ అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి చెప్పచ్చు. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన మరి పరిపాలనలో ఉన్నాడు అంటే ఆగస్టు 1911 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు, అంటే మరి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో కలిసే వరకు అతడు మరి ఇక్కడ నవాబుగా పనిచేయడం అన్నటువంటిది జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటి హైదరాబాద్ సంస్థానం యొక్క మరి సమస్య, మరి ఎలాగా మరి ఇది సమస్యను పరిష్కరించడం అన్నటువంటిది జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అంటే అందరిలాగా ఇతడు కూడా అంటే ఇక్కడ జునాగఢ్, కాశ్మీరు, హైదరాబాద్ అంటే ఈ ముగ్గురు కూడా ఒకే రీతిలో వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించుకుంటామనడం, ఆ విధంగా పరిపాలనలో వాళ్ళందరూ కూడా ఒకే పంతంలో ఉండడం, మరి ఇతడు కూడా మరి తన యొక్క సంస్థానాన్ని తనకు తానే పరిపాలన చేసుకుంటా అని చెప్పేసి స్వతంత్రంగా ఉంటా అని చెప్పేసి మరి పరిపాలన కొనసాగిస్తూ రావడం చేశాడు. అయితే ఈ విధమైనటువంటి పరిణామంలో ఏం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఉంటా అన్నాడు. మరి స్వతంత్రంగా ఉంటూ మరి ప్రజల్ని చక్కగా పరిపాలన చేశాడా, ప్రజాహిత కార్యక్రమాలు చేశాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే ఏం లేవు. అంటే ఇక్కడ మరి
తాను స్వతంత్రుణ్ణి కాబట్టి మరి నిరంకుశ విధానాన్ని అవలంబించిన నా పాలన నేను ఏ విధంగా చేసుకున్నా మరి ఎవరు అడిగే అర్హత లేదు అని చెప్పేసి ఒక భావనతో ఏం చేశాడు, హైదరాబాద్ సంస్థానాన్ని ఇష్ట రీతిలో పరిపాలించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ కూడా మరి ప్రజలు మరి అధిక సంఖ్యలో హిందువులే ఈ సంస్థానంలో ఉండడం జరిగింది. మరి ఈ హిందువులందరూ కూడా ఏంటంటే మరి ఇండియన్ యూనియన్లోనే కలవాలన్నటువంటిది వారి కోరిక. మరి ఇతడు మాత్రం మరి ముస్లిం. అయితే ఇక్కడ ఇతడు మొదటి నుంచి కూడా ఒకవేళ కలవాలి అనుకుంటే పాకిస్తాన్లో కలుపుతాను కానీ ఇండియన్ యూనియన్లో కలుపను అన్నటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా మరి 7 మంది నవాబులు దీన్ని పరిపాలన చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు చివరి నవాబు యొక్క పరిపాలనలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మనకు స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఎందుకు అంటే తన సంస్థానాన్ని తానే పరిపాలన చేసుకుంటూ స్వాతంత్రాన్ని మరి ప్రజలకు ఇవ్వకపోవడం అన్నటువంటిది. అయితే ఇక్కడ మరి సరే అలాగా మరి ప్రజల్ని బాగా చూశాడా, ప్రజాహిత కార్యక్రమాలు చేశాడా, అభివృద్ధి విషయాలు పట్టించుకున్నాడా అంటే తన ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటూ పోవడం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. మరి మధ్యలో ఇక్కడ మరి రజాకారులు అన్నటువంటి వాళ్ళు బయలుదేరారు. అంటే ముస్లిం మరి అభివృద్ధి కొరకు మరి ముస్లిం యొక్క సమస్యలు తీర్చడం కొరకు అప్పుడు మరి హైదరాబాదు మరి సంస్థానంలో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ముస్లింలు దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వారి యొక్క ఆగడాలు ఎక్కువ చేయడం అన్నట్లు జరుగుతూ వచ్చింది. అయితే కాసిం రజ్వి మరి ఆ యొక్క సంస్థానానికి అధ్యక్షుడు అయిన తర్వాత ఇతని యొక్క ఆధ్వర్యంలో రజాకర్లు అన్నటువంటి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కత్తులు మరి కత్తులతో పాటు మరి చిన్న చిన్న ఆయుధాలు కలిగి ఒక నల్లని దుస్తులు ఒక యూనిఫామ్గా ధరించి వాళ్ళు మరి ఊర్ల మీద పడి మరి వాళ్ళు అతి దారుణమైనటువంటి ఘోరమైనటువంటి మరి అరాచకాలు అన్నటువంటివి చేస్తూ రావడం చేస్తూ వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మరి ప్రజలు భరించాలి. దోపిడి చేసినా, హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఎలాంటి హింసలు పెట్టినా వాళ్ళని అడిగే వాళ్ళు లేరు. ఎందుకంటే ఇది స్వతంత్ర మరి సంస్థానం. మరి స్వతంత్ర సంస్థానంలో మరి వాళ్ళు వారి యొక్క పరిపాలన అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరికి వీళ్ళు చెప్పుకునే అవకాశాలు లేకుండా పోయాయి. ఎవరికి చెప్పినా కూడా ఏమి చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఇలాంటి సమయంలో హిందువులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. మరి ఇలాంటి విషయాల్లో మనం చూసినట్లయితే అప్పుడున్నటువంటి మరి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో ఈ హైదరాబాదు సంస్థానంలో ఉన్నటువంటి హిందూ ప్రజలందరూ కూడా మరి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే మరి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉప ప్రధానిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి వీళ్ళందరూ కూడా మరి ప్రజాప్రతినిధుల ద్వారా మరి ఉత్తరాల ద్వారా మరి రకరకాలుగా ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి వారి యొక్క ఇబ్బందులు ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. వీలైనంత త్వరలో మమ్మల్ని ఈ యొక్క నవాబుల యొక్క పరిపాలన బారి నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి చెప్పడం అన్నటువంటిది చేశారు. అయితే మొదటి నుంచి కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క లక్ష్యం ఏంటంటే సంస్థానాలు అన్నటువంటివి కాకుండా పూర్తిగా ఒక సంపూర్ణమైనటువంటి దేశంగా ఎవరి పరిపాలనలో ఎవరి అధికారం అన్నటువంటిది లేకుండా మరి దీన్ని పరిష్కరించాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి ఆ సమయంలో ఇలాంటి అరాచకాలు మరి జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్
మరి ప్రజల యొక్క మరి ఇబ్బందులు తొలగించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజల్ని మరి ఈ యొక్క సమస్య నుంచి మరి ఎలాగైనా రక్షించాలని చెప్పేసి ఈ యొక్క హైదరాబాదు ప్రాంతానికి తెలంగాణ వాసులకు మరి స్వతంత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక గట్టి అనేటువంటి కృషితో ఆయన ఈ ఇబ్బందులు తొలగించడానికి తన వంతుగా తాను కృషి చేయడం అన్నటువంటి జరిగింది. అప్పుడు ఇతడు ఏం చేశాడు అంటే, ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ మరి మంత్రులతో అధికారులతో చర్చలు జరపడం అన్నటువంటి చేశాడు. అంటే సమస్య ఇలా ఉంది, మరి ప్రజలు ఇండియన్ యూనియన్లో మరి కలవాలని చెప్పేసి వాళ్ళ యొక్క కోరికగా ఉంది, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, స్వతంత్రం వచ్చినా కూడా వాళ్లకు మరి స్వతంత్ర స్వేచ్ఛ అన్నటువంటిది అక్కడ హక్కులు అన్నటువంటివి లేకుండా పోయి మరి అక్కడ ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నవాబు తర్వాత అతనితో కలిసి కాసిం రజ్వీ మరి వాళ్లకు అతని యొక్క అనుచరులైనటువంటి మరి రజాకర్లు ఉన్నటువంటి ముసుగులో మరి వాళ్ళు ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసుకొని ఊర్ల మీద పడుతూ మరి అతి దారుణమైనటువంటి మరి దారుణాలు చేస్తున్నారు, మరి స్త్రీలను చెరబడుతున్నారు, దొంగతనాలు దోపిడీలు చేస్తూ హింసలు చేస్తున్నారు, హింసిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా హైదరాబాద్ సంస్థానాన్ని రక్షించి అక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ ప్రజల్ని మరి కాపాడాలి అన్నటువంటి తన యొక్క మరి ఆలోచనని తనకు మరి ఏదైతే ఈ సంస్థానాన్ని విముక్తి కలిగించాలని చెప్పేసి మరి అనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా కేంద్ర మంత్రులతో మరి ప్రధానమంత్రితో మరి చర్చలు జరిపి మరి దీని మీద ఒక దృష్టి పెట్టాలని చెప్పేసి కృషి చేయడం అనేటువంటిది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ జరిగింది. ఆ విధంగా మరి సెప్టెంబర్ నెలలో మరి జనరల్ చౌదరి మరి ఆధ్వర్యంలో సైన్యాన్ని ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతం మీదకి పంపించడం చేశారు. అంటే హెచ్చరిక కూడా చేశారు, అంటే నీవు మరి ఈ స్వతహాగా మరి తెలంగాణ ప్రాంతానికి మరి స్వతంత్రం ఇవ్వాలి, మరి ఇండియన్ యూనియన్లో కలపాలి, మరి నీవు చేస్తున్నటువంటి పరిపాలన సరైనటువంటిది కాదు, మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వారి కోరిక వారి యొక్క కోరిక మేరకే మేము మరి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలనుకుంటున్నాము, కాబట్టి నీవు లొంగిపోవాలి, తర్వాత ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఈ యొక్క ఇండియన్ యూనియన్లో కలపాలని చెప్పేసి హెచ్చరికలు చేయడం కూడా చేశారు. కానీ ఆ హెచ్చరికలు ఏమవుతాయి అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నవాబు, మరి కొంత సైన్యాన్ని సమకూర్చుకొని ఇంకా బలాన్ని సమకూర్చుకోవాలి, ఈ యొక్క తిరగబడుతున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా కలిగి కొన్ని ప్రయత్నాలు చేస్తూ రావడం చేశాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మరి ఇతని యొక్క ఆగడాలని అడ్డుకట్ట వేస్తూ ఏం చేసిందంటే, మరి కేంద్రం నుంచి మరి సైన్యాన్ని తీసుకొచ్చి మరి తెలంగాణ ప్రాంతంలో ఉంచడం అనేది చేసింది. ఇక మనం లొంగకపోతే బలవంతంగానైనా మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి బలవంతంగానే లాక్కొని మరి నన్ను దించేసి ఈ ఇండియన్ యూనియన్లో కలుపుతుంది అన్నటువంటి మరి ఆలోచన వచ్చినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నవాబు ఏం చేస్తాడు అంటే, స్వతహాగా తనకు తానే మరి లొంగిపోతూ మరి ఇండియన్ యూనియన్లో కలుపుకోండి అని చెప్పేసి చెప్పడం అన్నట్టు జరుగుతుంది. ఆ విధంగా మరి మన యొక్క హైదరాబాదు సంస్థానం 1948 సెప్టెంబర్ 17th ఇది ఇండియన్ యూనియన్లో కలవడంతో మనకు మరి స్వాతంత్రం వచ్చినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం అంతా కూడా 1947 ఆగస్టు 15th స్వాతంత్రం వస్తే, మన తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17th వచ్చింది. అంటే దాదాపు ఒక సంవత్సరం పైగా మనం ఇంకా
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఈ నవాబుల పరిపాలనలో మరి ఉండడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయమో చెప్పవచ్చు. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన పని ఇది. అంటే వాళ్ళు అప్పుడే మరి ఎలాంటి ఒక ఆప్షన్స్ ఇవ్వకుండా మరి భారత్ పాకిస్తాన్ అని చెప్పేసి ఎట్లయితే చేశారో మరి సంస్థానాల విషయంలో కూడా ఏదో ఒకటి చేసింటే అయిపోయేది. కానీ వాళ్లకు ఆప్షన్స్ ఇచ్చేసరికి ఇలాంటి సమస్య అనేటువంటిది వచ్చింది. మరి ఆ విధంగా 1948 సెప్టెంబర్ 17న మనకు మరి తెలంగాణకి మరి కావలసినటువంటి మరి స్వేచ్ఛ హక్కులు అనేటువంటివి భారత మిగతా రాష్ట్రాలతో పాటు ఏ విధమైనటువంటి హక్కులు మరి విధులు స్వేచ్ఛ అనేది వచ్చిందో మరి మన తెలంగాణ ప్రజలకు కూడా అది మరి ఉండింది అని చెప్పేసి చెప్పచ్చు. ఈ విధంగా మరి హైదరాబాదు సంస్థానం అన్నటువంటిది ఏ విధంగా మరి ఇండియన్ యూనియన్లో కలిసింది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేటువంటిది చేయడం చేశాం. ఇక తర్వాత ఇంకొక సంస్థానం మనం ఇప్పుడు మరి జునాగఢ్ సంస్థానం హైదరాబాద్ సంస్థానాలు ఏ విధంగా మరి అవి ఇండియన్ యూనియన్లో కలిసాయనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం చేశాం. అయితే జమ్మూ కాశ్మీరు సమస్య కూడా మరి ఎలాగా ఉండింది, మరి దాన్ని కూడా ఇండియన్ యూనియన్లో ఏ విధంగా మరి కలపడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీరు సంస్థానాధీశుడుగా ఉన్నటువంటి అతను హిందువు, అతని పేరు రాజా హరిసింగ్. అయితే అక్కడ మాత్రం మరి జమ్మూ కాశ్మీర్లో మరి అక్కడ ఏంటి ఎక్కువగా ముస్లింలే ఉన్నారన్నమాట. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ ముస్లింలే అక్కడ మరి నివసిస్తున్నారు, మరి చాలా తక్కువ మాత్రం హిందువులు ఉన్నారు. అయితే మరి ఈ జమ్మూ కాశ్మీరు సమస్య ఎలాగా ఉండింది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సంస్థానాధీశుడు హిందువు కాబట్టి ఎప్పుడైనా సరే దీన్ని ఎప్పుడైనా దీన్ని ఇండియన్ యూనియన్లో కలపాలి అన్నటువంటి ఆలోచన అతనికి కలిగింది ఉండింది. కానీ మరి పాకిస్తాన్ మాత్రం ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలి అన్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక అనేది పాకిస్తాన్లకి ఉండిందన్నమాట. ఎందుకంటే అమితమైనటువంటి సంపద, అందమైనటువంటి మరి ప్రదేశం, మరి అలాంటి సంస్థానాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్కి ఇష్టం లేదు. మరి సంస్థానాధీశుడు హిందూ కాబట్టి దీన్ని ఇండియన్ యూనియన్లో కలపాలి అన్నటువంటి ఆలోచన ఇతనికి ఉండింది, పాకిస్తాన్కి కాదనేటువంటి ఆలోచన ఉండింది. అయితే అనేక ప్రయత్నాలు చేసింది. మరి అలాంటి సమయంలో మరి అక్కడ కొన్ని గెరిల్లా తరహాలో కూడా మరి చాలామంది అప్పటి నుంచే కుట్రలు పన్నుతూ పాకిస్తానీయులు ఏం చేశారంటే కొండ జాతి తెగల వారితో మరి ఇక్కడ సంస్థానాధీశులను తర్వాత అక్కడున్నటువంటి హిందువుల మీద మరి దాడులు నిర్వహించడం, ఆ విధంగా దాడులు నిర్వహిస్తూ వాళ్ళు పారిపోయేటట్టు చేయడం, మరి రాజా హరిసింగ్ను కూడా భయపెట్టించేటటువంటి ప్రయత్నాలు కొనసాగించడం, మరి హిందూ ప్రజలందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి హిందువులు అందరూ కూడా ఏంటంటే మరి తక్కువగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ యొక్క బలం లేకపోవడం వల్ల ఎలాగైనా సరే బలం లేకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి వారి ద్వారానైనా సరే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని మరి ఇండియన్ యూనియన్లో కలుపుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక్కడ ఈ విధంగా రాజా హరిసింగ్ తర్వాత హిందువులు కలిసి ఇక్కడ ఇండియన్ యూనియన్లో కలపాలన్నటువంటి అభిప్రాయం ఒక భావన వాళ్ళలో ఉండింది. మరి పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ పాకిస్తాన్లో కలుపుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండేది. అంటే ఈ విధమైనటువంటి ఒక ఘర్షణ మరి జరుగుతూ వస్తూ ఉందన్నమాట. ఇలాంటి సమయంలో రాజా హరిసింగ్ మరి ఎక్కడ మరి తీర్చుకోలేకపోతున్నాడు,
మరి ఒకవేళ పాకిస్తాన్లో కలిపినట్లయితే మరి హిందువులందరూ కూడా మరి ఇబ్బంది పడతారు. అదేవిధంగా మరి పాకిస్తాన్లో కలుపుకుంటే ఆ విధంగా ఉంది, పాకిస్తాన్లో కలపకపోతే మరి వీళ్ళు పాకిస్తానీయులు ఏం చేస్తారో హిందువులు కానీ నన్ను కానీ అన్నటువంటి ఒక ఆలోచన. మరి ఈ తరుణంలో అనేక సమస్యలు అన్నటువంటివి ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి సమస్యలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అంటే అప్పటి నుంచే మరి పాకిస్తాన్ మరి ప్రభుత్వం అంతా కూడా ఏం చేస్తుందంటే మరి హరిసింగ్ మీద మరి సంస్థానాధీశుడు అయినటువంటి హరిసింగ్ మీద ఏం రాజు హరిసింగ్ మీద ఏం చేశారంటే మరి ఇబ్బందులు పెట్టడం, మరి అదేవిధంగా ఎలాగైనా సరే పాకిస్తాన్లో 100% దాంట్లో కలుపుకోవాలని చెప్పేసి హిందువుల మీద ఒత్తిడి తీసుకురావడం, హిందువులను హింసించడం, ఇలాగ కొన్ని ప్రయత్నాలు హిందూ ముస్లింలకు జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ మరి పాకిస్తానీలు ఏం చేశారంటే మరి కొండ జాతుల్ని కలుపుకొని వాళ్ళతో దాడులు చేయిస్తూ అప్పటికే చాలా ప్రాంతాలు ఏం చేశారంటే పాకిస్తాన్లోకి మెల్లిమెల్లిగా భూభాగాన్ని కలుపుకుంటూ రావడం చేశారన్నమాట. ఇదంతా కూడా గమనిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజలు, తర్వాత రాజా హరిసింగ్ సంస్థానాధీశుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం చేశారు. అంటే వీళ్ళు బలవంతంగా కొండ జాతీయులతో మరి అక్కడ ఉన్నటువంటి భూభాగాలని పాకిస్తాన్లోకి కలుపుకుంటున్నారు, హిందువుల్ని హింసిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎలాగైనా సరే మరి దీన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని చెప్పేసి అతడు కోరడం అన్నటువంటి జరిగింది. అయితే ఈ విషయం గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఒక రకంగా దీన్ని కలపాలని ప్రయత్నం చేసినప్పుడు చాలా ఘర్షణలు కూడా జరిగాయి. ఆ తర్వాత ప్రజాభి సేకరణ జరిగింది. మరి చివరికి ఏంటంటే 1/3% అప్పటికే ఏంటంటే మరి దాదాపుగా మరి పాకిస్తాన్లోకి వాళ్ళు పాకిస్తానీలు ఏం చేశారు అంటే ఆక్రమించుకోవడం అన్నటువంటి చేశారు. ఇదంతా మరి చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇంకా మనం ఆలస్యం చేస్తే, ఇంకా మనం వాళ్ళకు అవకాశం ఇస్తే మరి ఉన్నటువంటి కాశ్మీర్ అంతా కూడా పూర్తిగా మెల్లిమెల్లిగా వారి వశం అయ్యే అవకాశం ఉంది, హిందువులు ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం మరి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నటువంటి మరి ప్రజలు, మరి వారి యొక్క విన్నతులు, మరి కొంతమంది రాజప్రతినిధుల యొక్క సహకారంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశాడంటే అక్కడ కూడా సైన్యాన్ని మరి మిలిటరీని మరి ఉపయోగించి మరి కావలసినటువంటి మరి ఈ సమస్యను పరిష్కరించడానికి మరి చర్యలు తీసుకోవడం అన్నటువంటి జరిగింది. ఆ తర్వాత భద్రతా విషయంలో మరి ఆక్రమిత ప్రాంతం అన్నటువంటిది రక్షించుకోవాలన్నటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి గట్టిగా ప్రయత్నం చేసి మరి రాజా హరిసింగ్ యొక్క సహకారంతో మరి అతడు ఇతడు మరి ఇక్కడ ఇండియన్ యూనియన్లో కలపడానికి మొగ్గు చూపడంతో మరి అతడు సంతకం చేసి ఆ తర్వాత మరి ఇండియన్ యూనియన్లో మరి యొక్క జమ్మూ కాశ్మీర్ని మన యొక్క భారతదేశంలో మరి కలపడం అన్నటువంటిది చేశారన్నమాట. ఆ విధంగా 1947లోనే పాకిస్తాన్లో కలుపుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేశారు. మరి ఇట్లాంటివి అన్నీ కూడా మరి జరిగినటువంటి పరిణామాలు మరి మనం చూడవచ్చు. అయితే ఇట్లాంటివన్నీ కూడా మరి సంస్థానాలు అన్నటువంటివి మరి ఏ విధంగా మరి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం చూసుకుంటూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనం చూసినట్లయితే ఈ బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో మనము ఇక్కడ రాచరిక రాజ్యాలు అన్నటువంటివి అంటే హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఎందుకు మనం ప్రత్యేకంగా వీటిని చెప్పుకున్నాం అంటే అప్పుడున్నటువంటి 562 మరి సంస్థానాల్లో ఈ మూడు కలవలేదు. మూడు కలవకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఈ మూడు సంస్థానాలు అన్నటువంటివి మరి స్వతంత్రంగా ఉంటాము అని చెప్పేసి ప్రకటించడం. ఎందుకు ప్రకటించాయి
అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ స్వాతంత్రం ఇస్తూ ఏం చెప్పారంటే, వాళ్లకు ఈ సంస్థానాధీశులకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి, మీరు మీరు అవసరమైతే పాకిస్తాన్లో కలవచ్చు, లేదంటే ఇండియన్ యూనియన్లో కలవచ్చు, లేదు అంటే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే అన్నీ కలిశాయి కానీ ఈ మూడు సంస్థానాలు అన్నటువంటివి కలవకపోవడం అనేటువంటిది జరిగింది. దాంతో మరి ఈ సంస్థానాల నుంచి సమస్యలు రావడం అనేటువంటిది జరిగింది. అయితే దేశ విభజన జరిగిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ విభజన 1947 ఆగస్టు 15న మరి జరిగిన తర్వాత మరి ఇవి స్వతంత్ర మరి రాజ్యాలుగా మరి ఉండి అవి ఏం చేశాయి అంటే, అవిటికి అంటే ఆ యొక్క సంస్థానాల్లో ఉన్నటువంటి సంస్థానాలు పరిపాలించుకోవడం చేస్తూ వచ్చారు. కాకుంటే ఏంది అంటే, మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, హైదరాబాదు కానీ మరి జునాగఢ్ కానీ కాశ్మీర్ కానీ ప్రజల్లో మరి ఉన్నటువంటి ఆసక్తి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, మరి ప్రజల యొక్క మరి బాగోగులు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకుండా ఎట్లాగా, స్వాతంత్రం సంపాదించుకొని ఏం లాభం, మరి ఇన్ని త్యాగాల ఫలితంగా మరి ప్రాణాలు కోల్పోయి ఎన్నో హింసలు పడి ఇబ్బందులు పడి ఎన్నో సంవత్సరాల నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు మనం ఇచ్చే బహుమతి ఇదేనా అన్నటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిగింది. ఎలాగైనా సరే మరి ఈ యొక్క సంస్థానాలని మన ఇండియన్ యూనియన్లో కలుపుకొని మన యొక్క భారతీయ ప్రజల్ని మనము ఏం చేయాలి, మనం వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్వతంత్రం ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి కంకణం కట్టుకుంది. అట్లాగా జునాగఢ్ సమస్య అన్నటువంటి దాన్ని పరిష్కరించడం అనేటువంటిది చేసింది. అయితే అప్పుడు ఉన్నటువంటి జునాగఢ్ సమస్య ఎలా పరిష్కరించింది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా మరి హిందువులే ఉన్నారు, అంటే అత్యధిక సంఖ్య హిందువులే ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిపాలకుడు మరి ముస్లిం. అయితే ముస్లింలు కాబట్టి ఏం చేశాడంటే, మరి ముస్లింలకే సపోర్ట్ చేయాలి, మరి పాకిస్తాన్లోనే కలుపుకుంటే నాకు బాగుంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏం చేశాడు, అక్కడ కలపాలన్నటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అన్నటువంటి జరిగింది. మరి ప్రజలు చూపుతున్నటువంటి మరి ఆసక్తిని గమనించింది ప్రభుత్వం. అంతేకాకుండా వాళ్లకు కలిగినటువంటి ఇబ్బందులు కూడా మరి అది గమనించి 1949 జనవరి నెలలో ఏం చేసిందంటే, ఈ యొక్క జునాగఢ్ను మరి ఇండియన్ యూనియన్లో కలపడానికి ప్రయత్నాలు చేసి ఇండియన్ యూనియన్లో కలపడం అనేటువంటిది జరిగింది. ఇలాగా మరి అయిన తర్వాత మనం ఇంకొక సంస్థానం, మన హైదరాబాద్ సంస్థానాన్ని మనం చూసినట్లయితే, ఈ కాసిం రజ్వీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏంటి అంటే, రజాకర్లు అన్నటువంటి వాళ్ళు అనుచరులందరూ కూడా అతని యొక్క ఆధ్వర్యంలో అనేక అరాచకాలు సృష్టించడం చేశారు. అంటే స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం రాలేదు. మరి స్వాతంత్రం రాకపోవడమే కాకుండా వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. మరి అనేక మరి వాళ్ళు ఇబ్బందులతో పాటు మరి ఈ యొక్క రజాకర్లు అన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, మరి ఊర్ల మీద పడుతూ వాళ్ళు ఏం చేశారు, మరి స్త్రీలను చెరబడుతూ దొంగతనాలు దోపిడీలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని భయం భ్రాంతులు చేయడం చేశారు. ఇలాంటి మరి అరాచకాలు, ఇలాంటి ప్రభుత్వ పరిపాలనా విధానాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఎలాగైనా సరే తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించాలి అన్నటువంటి ఉద్దేశంతో మరి జనరల్ చౌదరి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సైన్యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించి మరి అక్కడ ఉన్నటువంటి నవాబు,
మీరు ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయేటట్లుగా చేసుకొని ఆయన మరి లొంగిపోయిన తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటిది సారీ తెలంగాణ మరి ప్రజలకి మరి స్వాతంత్రం అన్నటువంటిది మరి వచ్చిందని చెప్పి చెప్పాలి. ఆ విధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం ఈ యొక్క సంస్థానాధీశ యొక్క పరిపాలనలోనే ఒక సంవత్సరం పాటు మనం సమస్యలుగా ఉండి మనం అతని పరిపాలన కొనసాగడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా 1948 సెప్టెంబర్ 17 మనకు తెలంగాణ ప్రాంత వాసులకి ముక్తి కలిగింది అని చెప్పేసి చెప్పాలి. తర్వాత జమ్మూ కాశ్మీర్ విషయం మనం చూసినట్లయితే మరి జమ్మూ కాశ్మీర్లో అత్యధిక సంఖ్యాకులు ప్రజలు ఎవరున్నారంటే ముస్లింలు ఉన్నారు, మరి హిందువులు తక్కువ. అక్కడ ఉన్నటువంటి సంస్థానాధీశుడు మరి హిందూ, రాజా హరిసింగ్. అయితే అక్కడ ఉన్నటువంటి మరి ముస్లింలు కానీ లేకుంటే మరి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఏం చేసింది అంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని, అందమైనటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ని, తర్వాత అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి సంపద ఇచ్చేటువంటి ఈ యొక్క కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముస్లింలు ఎక్కువ శాతం వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది మనకు బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేయడం చేశారు. ఆ ప్రయత్నాలు అన్నటువంటి ఏ విధంగా చేశారు అంటే కొండ జాతుల వారితో వీళ్ళు చేతులు కలుపుతూ మరి ఈ యొక్క కాశ్మీర్ని ఎలాగైనా అని చెప్పేసి కలుపుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మరి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ని మరి వాళ్ళు కలుపుకోవాలనే ఉద్దేశంతో అనేక అరాచకాలు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా 1947 వాళ్ళు కలుపుకోవాలన్నటువంటి ప్రయత్నం మరి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి హిందూ ప్రజలు, తర్వాత సంస్థానాధీశుడైనటువంటి హరిసింగ్ ఏం చేశాడంటే మరి దాన్ని గట్టిగా మరి కలవకుండా చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేసి మరి చివరికి అందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మరి దీన్ని మరి ఇండియన్ యూనియన్లో మరి కలపడం అన్నటువంటిది చేసిందన్నమాట. ఇది మరి ఈనాటి యొక్క మరి మన యొక్క భారతదేశంలో రాచరిక ప్రభుత్వాలు అన్నటువంటివి మరి ఏ విధంగా మరి పనిచేశాయి, ఏ విధంగా మరి యొక్క రాచరిక రాజ్యాలు అన్నటువంటివి మరి ఏ విధంగా చివరికి ఈ సంస్థానాలు మరి ఇండియన్ యూనియన్లో కలిశాయి, ఆ కలవడంలో ప్రయత్నాలు అన్నటువంటివి మరి ఎట్లాగా మరి జరిగాయి, ఎవరు ఈ యొక్క వీటిని మరి కలవడానికి కృషి చేశారు, ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు మనం తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. ఇంకొక క్లాస్లో నెక్స్ట్ టాపిక్లో మీతో కలుస్తాను. అంతవరకు సెలవు.